హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. దిస్ ఈజ్ సంగీత, ట్విన్ మదర్. అండ్ నా ఛానల్లో ట్విన్స్ గురించి, బేబీ కేర్ గురించి, ప్రెగ్నెన్సీ గురించి వీడియోస్ చేస్తూ ఉంటానండి. టుడే వన్ ఇంపార్టెంట్ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దట్ ఈస్ మెయిన్లీ యూస్ఫుల్ ఫర్ కిడ్స్. ఏంటి అంటే బార్లీ. పిల్లలకి ముందు ఎలా మంచిదో అది ముందు చెప్తాను. బార్లీ ఈజ్ రిచ్ ఇన్ ప్రోటీన్ అండి. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. దాన్ని పిల్లలకి పెట్టచ్చా పెట్టకూడదా అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది. పిల్లలకి 6 మంత్స్ దాటిన తర్వాత నుంచి మనం బార్లీ ఇవ్వచ్చు. బార్లీతో రెసిపీస్ చేసి మనం పిల్లలకి ఫీడ్ చేయొచ్చు. అది నాకు ఎవరు చెప్పారో ముందు నేను రీజన్ చెప్తాను. ఏంటి అంటే మా పెద్ద అబ్బాయికి వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ ఎక్కువ అవుతూ ఉంటుందన్నమాట. సో దానికోసం డిక్రీస్ చేయాలి అంటే బాడీలో హీట్ తగ్గించాలి అంటారు. అంటే చాలా వస్తువులు ఎక్కువగా ఫీడ్ చేయాలి అని అన్నారనమాట మా పీడియాట్రిషియన్ సజెస్ట్ చేసినప్పుడు. సో బార్ల బియ్యంతో అంటే బార్లేతో గంజి కాంచి తాపమని చెప్పారు. సో నాకు అప్పుడే తెలిసింది, సో బార్లే 6 మంత్స్ అబోవ్ బేబీస్కి బార్లే రెసిపీస్ చేసి ఫీడ్ చేయొచ్చు అని. సో నేను మీతో ఎందుకు షేర్ చేసుకోకూడదు అనిపించింది. సో మీలో బేబీస్ ఎవరైనా మేబీ ఫీవర్ ఫేస్ చేస్తున్నా, లేదో అంటే మల్టీగ్రెయిన్తో ఉగ్గు తినిపించి మేబీ పిల్లలకి బోర్ కొట్టుంటే మనం బార్లీ ఫీడ్ చేస్తే దానివల్ల ప్రోటీన్, ఫైబర్ ఇలా వాళ్ళకి టేస్ట్ చేంజ్ చేస్తున్నట్లు ఉంటుంది. సో మనం అన్ని ప్రోటీన్, విటమిన్స్, ఫైబర్ అన్నీ ఇచ్చినట్లు కూడా ఉంటుందన్నమాట. సో దానికోసం ఇంకా ఈరోజు బార్లేతో గంజి ఎలా కాంచుకోవాలి, బేబీస్కి ఎలా ఫీడ్ చేయాలనే విషయం గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. నేనైతే నా బేబీస్కి డే బై డే బార్లేతో ఇలా గంజి కాంచి తాపుతూ ఉంటాను అనమాట. సో దాన్ని మీతో కూడా ఇలా షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మరి డైలీ కూడా ఫీడ్ చేయనండి. ఒకరోజు ఉగ్గు తినిపిస్తాను, ఒకరోజు ఇలా బార్లేతో గంజి కాంచి తాపిస్తానమాట. సో దానికంటే ముందు అసలు ఫస్ట్ ఏం చేసుకోవాలంటే, మనం మల్టీగ్రెయిన్ సీరియల్స్ ఉగ్గు ప్రిపేర్ చేసేటప్పుడు ఎలా అయితే పౌడర్ చేసి స్టోర్ చేసుకుంటామో, దీన్ని కూడా ఫస్ట్ అలా స్టోర్ చేసుకొని మనం ఎప్పటికప్పుడు కాంచి తాపించవచ్చు. సో దానికోసం అయితే ఫస్ట్ బార్లే సూపర్ మార్కెట్లో కానీ మామూలు జనరల్ స్టోర్స్లో కానీ ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది. సో దాన్ని ఫస్ట్ ఏం చేసుకోవాలంటే ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకుంటున్నాము. సో అది ఎలా అంటే ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ ప్యాకెట్ వచ్చేసి 200 గ్రామ్స్ ప్యాకెట్ అన్నమాట. సో ఈ 200 గ్రామ్స్ మినిమం 15 డేస్ వరకు బేబీస్ తినిపించచ్చు అండి. ఎందుకంటే మనం ఎక్కువ ఫీడ్ చేయం కదా. డైలీ 1 టేబుల్ స్పూన్ పెడతానమాట. సో ఇది మనం స్టోర్ చేసుకోవాలంటే ఎలా స్టోర్ చేసుకోవాలంటే ముందు దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. దానికోసం ఒక బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ పెట్టుకొని చేసుకున్నాక ఈ 200 గ్రామ్స్ ప్యాకెట్ని ఇందులో వేస్తున్నాను. సో మీరు బార్లీ ఎలా ఉంటుందో చూస్తారు ఒకసారి. సో ఇలా ఉంటుందండి. సో మనం ఫ్లేమ్ వచ్చేసి మీడియం టు లో ఫ్లేమ్ మిడిల్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. రోస్ట్ చేస్తున్నప్పుడు మనకి లైట్గా ఫ్లేవర్ స్మెల్ తెలుస్తూ ఉంటుందన్నమాట. డ్రై రోస్ట్ మాడిపోకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అవుతుందండి. సో లైట్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే మంచి మనకి స్మెల్ వస్తుంది అన్నమాట. మంచి స్మెల్. మనము బియ్యం రోస్ట్ చేస్తే అంటే రైస్ రోస్ట్ చేస్తే ఎలాంటి స్మెల్ వస్తుందో, సో దీన్ని రోస్ట్ చేసినప్పుడు కూడా అలాంటి స్మెల్ వస్తుంది. ఇలా రోస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే రోస్ట్ చేసుకున్నాం కదా. సో ఇది ఏమవ్వాలంటే పూర్తిగా అసలు వేడి అనేది ఏం లేకుండా పూర్తిగా కూల్ డౌన్ అయిపోవాలన్నమాట. సో పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకొని అది కూడా రవ్వ రవ్వగా మనకి ఉప్మా రవ్వలాగా బరక బరకగా ఉండేలాగా మిక్సీ వేసుకొని ఒక క్లోజ్డ్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. సో స్టోర్ చేసుకున్న తర్వాత ఏం చేయాలనేది నేను చేసి చూపిస్తాను.
వన్స్ ఒకసారి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇది మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారిపోయిందండి. సో ఇప్పుడు దీన్ని కొంచెం బరక బరకగా అంటే రవ్వ రవ్వగా గ్రైండర్ చేసి మిక్సీకి వేసుకోవాలన్నమాట. సో ఇలా మన గోధుమ రవ్వ ఉంటుంది కదా, సో అలా కొంచెం అలా వచ్చేలాగా మిక్సీకి వేసుకోవాలి. ఫుల్ ఫైన్ పేస్ట్ అవసరం లేదండి, బరక బరకగా వచ్చేలాగా చేసుకోవాలి. సో తర్వాత స్టవ్ పైన ఒక చిన్న బాండి పెట్టుకొని, ఎందుకంటే మనం కొంచెం చేసినాం కదా, సో 1 టేబుల్ స్పూన్కి 1 గ్లాస్ వాటర్ అండి. నేను ఈ గ్లాస్తో కొలుస్తున్నాను. సో ఆ గ్లాస్ వాటర్ వేశాక, సో జస్ట్ ఒక చిటికెడు ఉప్పు అన్నమాట, పించ్ ఆఫ్ సాల్ట్ కదా. సో ఒక ఎందుకంటే మనము ఆఫ్టర్ 1 ఇయర్ సాల్ట్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదా, సో నేను కూడా ఆఫ్టర్ 1 ఇయర్ నుంచే పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో కొంచెం అరుగుదల కోసం జీరా యాడ్ చేసండి. ఇందులో ఎలాంటి స్పైసెస్ ఇంకేం లేదు, బట్ జీరా మాత్రం ఎందుకంటే బేబీ అరుగుదల డైజెషన్ బాగుంటుందని చెప్పేసి జస్ట్ కొంచెం జీరా యాడ్ చేస్తున్నాను. సో జీరా యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ వస్తుంది, అలాగే బాబుకి కూడా డైజెషన్ బాగా ఈజీగా ఉంటుంది. సో ఇది తిన్నాకే కాదు, ఏది తిన్నా కూడా లైట్గా జీరా వేశారనుకోండి బాబుకి డైజెషన్ కంప్లీట్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి మా ఆవిడ చేస్తున్న అల్లరి, నన్ను ఏం చేస్తున్నా నాకు కిందనే ఉంటాడు అన్నమాట, ఒక్క నిద్రపోయేటప్పుడు తప్ప. సో ఇప్పుడు ఏంటంటే బాయిల్ ఆ వాటర్ కొంచెం మరగాలన్నమాట. సో ఇలా బాయిలింగ్ పాయింట్కి వచ్చాక 1 టేబుల్ స్పూన్, నేనైతే ఒక ఇప్పుడు నా ఒకరు ఉంటే ఒకటండి, ఇద్దరు ఉంటే 2 అన్నమాట. సో ఒక బాబుకి కాబట్టి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఇలా స్టిర్ చేసుకోవాలి, ఎందుకంటే ఇలా పొంగిపోయి బయటకు వచ్చేస్తుంది అన్నమాట. సో అలా పొంగకుండా మనం కలబెట్టుకుంటూ ఉండాలి. ఇలా ఎంతసేపు అంటే ఒక 2 మినిట్స్ ఇలా కలబెట్టుకొని సిమ్ని హై ఫ్లేమ్లో కాకుండా లో టు మీడియం ఫ్లేమ్ మిడిల్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. సో హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే పొంగిపోతుంది. సో మనం రైస్ ఎలా పొంగుతుందో ఇది కూడా అలా పొంగుతుంది అన్నమాట. సో అలా కాకుండా ఉండాలంటే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. దగ్గర పడినప్పుడు ఎలా ఉంటుందంటే కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. సో ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సో మన బార్ల గంజి రెడీ అయిపోయింది. దీన్ని హాట్గా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు సర్వ్ చేస్తే మంచిది. సో ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను, ఇలా ఉంటుంది. సో ఇది కొంచెం హీట్ తగ్గిన తర్వాత బేబీస్కి హ్యాపీగా సర్వ్ చేసేయటమే. సోహిత్ సారీ సోహాన్, బాగుందా? బాగలేదా? బాగుందా? ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సంగీత ట్విన్ లాక్స్ ఇన్ తెలుగు. అండ్ మీ యూస్ఫుల్ కమెంట్స్ని బిలో పెట్టండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను అంటే.